దయానందుడు నాడే ఆయన తెలివిగలవాడి గొప్పవాడి కాదంటానికి వీల్లేదు ఆయన విగ్రహారాధన పనికిరాలన్నాడు వీళ్ళది ఆర్య సమాజం ఈయన స్థాపించింది ఆ బ్రహ్మ సమాజం ఇంకోటి ఉంది ఇంతకంటే ముందు వాళ్ళు పనికిరాదన్నారు క్రైస్తవులు మహమ్మదీయులే కాక వీళ్ళల్లో కూడా కొంతమంది విగ్రహారాధన పనికిరాదన్నారు దానికి కారణం చెప్పాడు ఆయన ఆ దయానందుడు ఏమిటయా అంటే చిన్నతనములో జాగరణ జరుగుతూ ఉందట ఉత్సవం శివరాత్రి రోజున జరుగుతుంటే అనేక విధములైనటువంటి యొక్క ఫలహారాలు ఇవన్నీ తీసుకుపోయారు ఆ దేవాలయంలోకి అక్కడ పెట్టారు పెట్టి కొంతసేపు భజనలు ఇచ్చేసి పడుకున్నారు వీళ్ళు అంతా నిద్రపోతే ఈయన మాత్రం కూర్చునే ఉన్నాయట పడుకొని మేలుకునే ఉన్నాయట ఏం జరుగుతుందో చూస్తాము అని కూర్చుని ఉంటే కొంతసేపటికి ఒక ఎలుగు చక్క వచ్చింది ఎలుగు వచ్చి ఈ పదార్థాలన్నీ కూడా తిరిగి వీటి మీద కొద్ది కొద్దిగా తిని ఆ శివలింగం ఉంటే దాని మీద కూడా కొంతసేపు ఆడుకొని ఆ పడిపోయింది పోతే చూచాడు చూచి ఎవ్వరూ మేలుకొని లేరు కదా ఇప్పుడు అందరూ నిద్రపోతూ ఉన్నారు ఇట్టి సమయంలో తన యొక్క పదార్థముల మీదకి వచ్చి ఎలుకు ఇలా సంచరిస్తూ ఉంటే తన మీదకి వచ్చి తిరుగుతూ ఉంటే దీన్ని ఎందుకు తోలుకోడు ఇందులో భగవంతుడు ఉంటే ఇందులో భగవంతుడు ఉంటే ఎందుకు తోలుకోకూడదు కాబట్టి లేదు అని నిర్ణయం చేస్తున్నాను ఇది ఎంత సమంజసంగా ఉందో చూడండి ఎంతవరకు ఈ కారణం చేత ఇందులో లేడు అని చెప్పి నేను నిర్ణయం చేసుకున్నాను అన్నాడు అందరూ పడుకున్నారని చెప్పాడు ఎవరు చూడటం లేదు కనుక తోడుకోవచ్చు కదా అన్నాడు తాను చూస్తున్నాడుగా తను ఒకడు అక్కడ చూస్తూనే ఉండిగా తను చూచే సంగతి వాడికి లేదా మరి ఎవరన్నా చూస్తే తోడుకోడు అని చెప్పి తనే చెప్తున్నాడు ఎవడన్నా చూస్తే ఇతరులు చూస్తే ఈ మనుషులు చూస్తే తోలుకోకపోవచ్చు ఎవళ్ళు లేని సమయంలో తోలుకోవచ్చు కదా దైవము అని చెప్పి తానే చెబుతున్నాడు తాను చెప్పిన దానికి తాను తనది విరుద్ధం మరి తాను కూడా చూస్తున్నాడుగా తను చూసే సంగతి దొంగతనంగా చూస్తే మాత్రం ఇంత మాత్రం తెలియకపోతే వాడు దైవం ఎలా అవుతాడు దైవం ఎలా అవుతాడు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్లీజ్ సబ్స్క్రైబ్